అమలాపురం పట్టణ పరిధిలోని ప్లాట్ రిక్షా కార్మికులు సుమారుగా 150 మంది కార్మికులు ఉన్నారు. ప్రతిరోజు రిక్షా లాగితేనే గాని డొక్కాడడి కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పట్టణంలోని ఫర్నిచర్, ఇనుము, సిమెంట్, శానిటరీ పైపులు, ప్లైవుడ్ బీరువాలు, పరుపులు మొదలగు వివిధ సామాగ్రిలను వీటి ద్వారా చేరవేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆటోలు పెరిగిపోయి వీరి ఉపాధికి అవరోధంగా మారింది. వీరిని ఆదుకోవాలని డెమోక్రటిక్ ట్రేడ్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి డిబిలో కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్కు వినతిపత్రం కూడా అందించారు. ఈ కార్యక్రమంలో చిట్టూరు లక్ష్మణరావు, పల్లివెల సత్యనారాయణ, మామిడిశెట్టి గోవింద్, సరిల్ల సుబ్బారావు, బండారు రామకృష్ణ, గుబ్బల సత్యనారాయణ, పాముదేవుడు, గుబ్బల చిన్న రాయవరపు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆటో రిక్షాలు ఏంటంటే సామాన్లే తీసుకెళ్తాయి. సామాన్లు అంటే వీరు వాళ్ళు ఫ్రిజ్లు ఇలాంటి బరువైన సామాన్లు ఇస్తుంది. ఇంటి సామాగ్రి చెరువుకి కనిపించిన కావలసిన సామాగ్రి పెద్ద గుడ్డ నుంచి హోల్సేల్ వెళ్ళినప్పుడు లోన్ వేసుకెళ్తుంది. అది ఈ ఫ్లాట్ రిక్షాలే వేసుకెళ్ళాలి. యాజ్ పర్ ఈ ట్రాన్స్పోర్ట్ రూల్ ప్రకారంగా, గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అది ఫ్లాట్ రిక్షాలు సామాన్లు వేసుకెళ్ళడానికి పరిమితం అయ్యాయి. కానీ దురదృష్టశాత్తు అవలంబం ఏం తెలుస్తుందంటే, పాసెంజర్ ఆటోలు పాసెంజర్లు కాక పాసెంజర్ని ప్లస్ ఈ సామాగ్రి కూడా వాళ్ళే తీసుకుపోతున్నారు. వాళ్ళ తీసుకోవడం వల్ల ఫ్లాట్ రిక్షా కార్మికుల జీవనోపాధికి భంగం కలుగుతుంది. వీళ్ళకి తిండి ఉంటుంది. పొద్దుటి నుంచి సాయంత్రం 9 గంటల వరకు అలాగుండి వడ్డీ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సామాన్లు మరొక పట్టుకుపోతున్నారు. అది సత్తవిత్త అన్యాయం. వీళ్ళకి సంఘం లేక కార్మిక చట్టాలకి, కార్మిక విధానానికి, కార్మికుల యొక్క సంక్షేమ విధానానికి ఇవన్నీ కూడా గొడవలు పెట్టుగా తయారయ్యాయి. అందుచేత మా డిమాండ్ ఏంటంటే, ఈ అమలాపురం రిజిస్టర్డ్ బాడీ ఫ్లాటో అది ఆటో ఫ్లాట్ ఆటో ఈ సంఘం కార్మికుల సంఘం తరఫున డిమాండ్ చేయాలంటే, నెంబర్ వన్ ఏంటంటే, ఫ్లాట్ ఆటో రిక్షాల్లో ఫ్లాట్ ఆటో రిక్షాల్లో ఓన్లీ సామాన్లవే వేసుకెళ్ళాలి. పాసింజర్ ఆటోల్లో పాసింజర్లే తీసుకెళ్ళాలి. పాసింజర్ ఆటోలు